టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ గా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాబోతున్నాడా? గత రెండు రోజుల నుంచి ఈ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయాడు. ఆ స్టింగ్ ఆపరేషన్ లో భారత జట్టు క్రికెటర్లు ఇంజక్షన్ రూపంలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చిన చేతన్ శర్మ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈగో ఫైట్ గురించి కూడా వెల్లడించాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోహ్లీ మధ్య గొడవ గురించి కూడా ఓపెన్ గా చెప్పేశాడు. ఈ నేపథ్యంలో చేతన్ శర్మపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. చేతన్ శర్మపై వేటు పడితే అతని స్థానంలో చీఫ్ సెలెక్టర్ ధోని వస్తే బాగుంటుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ధోని లాంటి తెలివైన వ్యక్తి భారత జట్టు సెలక్షన్ కమిటీలో ఉంటే బాగుంటుందని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ధోనిని చీఫ్ సెలెక్టర్ గా తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషాని కనేరియా రిక్వెస్ట్ చేశాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన ధోని ఆ తర్వాత కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ధోని ఒకవేళ సెలక్షన్ కమిటీలోకి రావాలంటే అప్పుడు ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది. ధోనిని సెలక్షన్ కమిటీలో ఫస్ట్ తీసుకోండి. ఈ మేరకు ధోనితో మాట్లాడి అతని ప్లాన్స్ గురించి కూడా తెలుసుకోండి. ధోనిని టీమిండియా ప్రణాళికలో భాగస్వామి చేయడానికి ఇదే తగిన సమయం. రోజర్ బిన్నీ జైషా ఈ దిశగా ఆలోచించాలి. ధోని నేతృత్వంలో కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయండి. తెలివైన క్రికెటర్లలో ధోని కూడా ఒకడు. ధోని లాంటి వ్యక్తి భారత క్రికెటర్ అని పర్యవేక్షించే స్థానంలో ఉంటే మంచిది అని డానిష్ కనేరియా సూచించారు.